ఎన్ఆర్టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో వైభవంగా జరిగిన తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికులకు మద్దతు పలికిన ప్రతిపక్షాలు. భారీగా గంజాయిని పట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీసులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీని తనిఖీలు చేపట్టగా పట్టుబడ్డ గంజాయి. భక్తులతో కిటకిటలాడిన తిరుమల క్షేత్రం గరుడోత్సవాన్ని వీక్షించడానికి లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తుకున్న భక్తులు నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి పట్టుబడింది. బేకరీకి చెందిన పరికరాల మాటున గంజాయిని ఉంచి గుడిచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తనిఖీలు చేయడంతో గంజాయి పట్టుబడింది. రవాణా చేస్తున్న ముఠా సభ్యులతో పాటు 345 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఏడుకొండలవాడి గరుడోత్సవాన్ని వీక్షించడానికి లక్షలాదిగా యాత్రికులు తరలివచ్చారు. ఉదయం స్వామివారు మోహిని అవతార వాహన సేవ పూర్తయిన తర్వాత నుంచే భక్తులు గ్యాలరీలకు రావడం మొదలైంది. మాడవీధుల్లోని గ్యాలరీలతో పాటు వీధుల్లో అక్కడక్కడ తోపులాటలు చోటు చేసుకున్నాయి. భక్తులకు పెద్ద సంఖ్యలో మాడవీధుల్లోకి ప్రవేశించేందుకు లేపాక్షి కూడలి, రాంభగీచ వైపు, వరాహస్వామి అతిథిగృహం వైపు, వెంగమాంబ అన్నదాన మార్గాలను పోలీసులు మూసివేశారు. లేపాక్షి కూడల వద్ద వాహన పాసులు, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. ఉదయం నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్త కోటికి దివ్య దర్శన భాగ్యాన్ని అందించారు. ఏనుగులు, అశ్వారు టీవీగా ముందుకు సాగుతున్న వేళ భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద స్వామివారిని అటూ ఇటూ తిప్పుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసునని తెలియజెప్తారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవుల జ్ఞాన వైరాగ్య రూపాలైనటువంటి రెక్కలతో విహరించే భగవదీష్టుడైనటువంటి గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్త కోటికి తెలియజెప్తున్నాడు. नहीं है
దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజున అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంది. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం అన్ని రకాల VIP ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు. ముఖమండపం ద్వారానే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా కెనాల్ రోడ్లోని కంపార్ట్మెంట్లు దర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి వచ్చేవారు తొక్కిసలాటకు గురవకుండా రోప్ సహాయంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులను వదులుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను శనివారం APIAC చైర్పర్సన్ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ కన్నుల పండుగగా ఉన్నారన్నారు. గత ఏడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని కోరాను. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు, ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. గతంలో కొండపైకి రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి, ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు. మనసున్నవాడు సీఎం అయితే ఎలా ఉంటుందో గతంలో వైఎస్ పాలన చూశాం, ఇప్పుడు కూడా మనసున్న జగన్ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే సీఎం తపన. మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు దసరా ఏర్పాట్లు బాగా చేశారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెనక పోలీస్ వాహనంతో సహా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును వారు అడ్డుకోవడం జరిగింది. ఆవేశంతో పైన ఉన్నటువంటి ఆర్టీసీ మహిళా కండక్టర్ బస్సును నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్పై చెప్పు తీసుకుని దాడి చేయడం జరిగింది. తమ బతుకులతో ఆటలాడుతున్నారు అని ఫైర్ అయ్యింది. అంతలోనే మరికొంతమంది కార్మికులు అదే బస్సు ముందు బైఠాయించారు. పోలీసులు కలగజేసుకుని వారందరినీ పక్కకు తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సు పంపించి వేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పోలీసుల పహారాలో కొన్ని బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. మరోవైపు విధులు బహిష్కరించి బయట కనపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు. మరోవైపు సమ్మె ఎఫెక్ట్తో యాదగిరిగుట్టలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరుపుకుంటే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగేవారు కాదని మండిపడుతున్నారు భక్తులు. ఉన్నపడంగా బస్సులు నిలిపివేయడంతో పండుగ సీజన్ కావడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. దీనిలో భాగంగా కూకట్పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు సన్నద్ధమయ్యారు. దీంతో డిపో వ్యాప్తంగా 139 బస్సులు నిలిచిపోయాయి. కూకట్పల్లి డిపోలో తాత్కాలిక డ్రైవర్లు నియమిస్తున్న ఆదేశాలు జారీ చేసినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుశీల్ రెడ్డి, డివిజన్ మేనేజర్ దేవదానం మరియు డిపో మేనేజర్ నర్సయ్య కూకట్పల్లి డిపో వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపోలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ డ్రైవర్లు, కండక్టర్లు ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో ఆర్టీసీ అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లతో నడిపిస్తున్నారు. ఈరోజు ప్రైవేటు ఉద్యోగులుగా 50 మంది డ్రైవర్లు, 50 మంది కండక్టర్లుగా సెలెక్ట్ అయ్యారని అధికారులు తెలిపారు. వారి పనితీరు చూసి తగిన శిక్షణ ఇచ్చి విధుల్లోకి అనుమతించినట్లుగా తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 20 బస్సులను డిపో నుంచి గ్రామాలకు పంపించినట్లుగా, ఇంకా పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏసీపీ సురేందర్ మాట్లాడుతూ ప్రతి బస్సులో ఒక కానిస్టేబుల్ని పంపిస్తున్నట్లుగా, ఎవరైనా బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీని విస్మరించి కార్మికులను రోడ్ల పాలు చేయడం అన్యాయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు హామీలు మరిచి సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తాం, విధుల నుంచి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే బెదిరేది లేదని, న్యాయ ప్రకారమే తాము సమ్మె చేస్తున్నామని, డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమన్నారు. సరిగ్గా డ్రైవింగ్ రాని ప్రైవేటు వ్యక్తుల చేతికి స్టీరింగ్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఆర్టీసీ డిఎం గారు, ఎంబీఐ, పోలీసు అందరు కలిపి ఎవరైతే క్వాలిఫైడ్ డ్రైవర్స్ ఉన్నారో డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంబీఐ గారు సెలెక్ట్ చేసి వాళ్ళు టెస్ట్ డ్రైవింగ్ కూడా చేసి ఇక్కడి నుంచి కొన్ని ఇప్పటివరకు ఒక 18 బస్సులు 4 రూట్లలో పంపడం జరిగింది. అమ్మనగల్, మహబూబ్నగర్, హైదరాబాద్ అండ్ చేవెళ్ళ. రిమైనింగ్ కూడా ప్యాసింజర్స్ రిక్వైర్మెంట్ బట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరియు ఆర్టీసీ వాళ్ళకు ఎవరైతే టెంపరీ స్టాప్ ఉందో వాళ్ళు కూడా భద్రత కల్పించడం జరుగుతుంది. ప్రతి బస్సులో ఎస్కార్ట్ ఉన్నారు, మధ్య మధ్యలో పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వాళ్ళు ఎంప్లాయీస్ పాల్పడకుండా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అన్ని యూనియన్స్ కూడా చెప్పడం జరిగింది ఎలాంటి విద్రోహ చర్యలు పాల్పడుతున్నారు. నాగర కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీసుల బందోబస్తు మధ్య బస్సులు నడిపిస్తున్నారు. ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు నడిపిస్తున్నారు. నాగర కర్నూలు డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ, పోలీసు సిబ్బంది, డిటిఓ ఏరిస్వామి ఇలాంటి సంఘటనలు జరగకుండా బస్సులో నడిపిస్తున్నారు. సమ్మెలో ఉన్నవారు 144 సెక్షన్ ఉన్నందున ఎలాంటి ప్రాబ్లం చేయరాదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సులు నడుపుతామని, ఇప్పటివరకు 14 బస్సుల్ని పంపించామని, ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా బస్టాండ్లో ఉంచారు, పబ్లిక్ రద్దీని బట్టి బస్సుల సంఖ్య ఇంకా పెంచుతామన్నారు. ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా ఆర్టీసీ డిపో, తర్వాత ఆర్టీసీ బస్టాండ్ మిగతా చోట్ల కూడా మేము బందోబస్తు రాత్రి 12 గంటల నుంచి పెట్టడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైడ్ వెహికల్స్ ఈరోజు మార్నింగ్ 3:30 నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 15 బస్సెస్ బయట ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అట్లాగే కొల్లాపూర్ నుంచి కూడా, అక్కడ కూడా మేము బందోబస్తు చేశాము. అక్కడ కూడా హైడ్ వెహికల్స్ స్టార్ట్ అయినవి. ఇక్కడ ఇప్పుడు మనకు
డిపో దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ ఉంది. అన్ని చోట్ల బందోబస్తు చేశాము. పబ్లిక్ కూడా ఆర్టీసీ డిపో వాళ్ళు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి దయచేసి పబ్లిక్ వచ్చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే మేము ఆర్టీసీ ఎవరైతే ఎంప్లాయీస్ స్ట్రైక్లో పోయిందో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేయకుండా వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకుంటే మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు. వాళ్ళు ఒకవేళ దాని చేతిలో తీసుకుంటే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగను బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో వైభవంగా జరిపారు సీఎం కేసీఆర్, సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సతీమణి శైలిమ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మాజీ ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, విప్ గొంగిడి సునీత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా అందరూ ఆనందంగా బతుకమ్మలాడారు. బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో వైభవంగా జరిగిన తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికులకు మద్దతు పలికిన ప్రతిపక్షాలు. భారీగా గంజాయిని పట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీసులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీని తనిఖీలు చేపట్టగా పట్టుబట్ట గంజాయి. భక్తులతో కిటకిటలాడిన తిరుమల క్షేత్రం గరుడోత్సవాన్ని వీక్షించడానికి లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తుకున్న భక్తులు నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. టీవీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.